చక్కగా పాడిన మా తమ్ముడు బాలసుబ్రహ్మణ్యం గారికి డాన్స్ ఇవిడు కూడా కూచిపూడి నేర్చుకున్నారట చిన్నప్పుడు అందుకని అప్పుడప్పుడు స్టేజ్లో ఆవిడ యాంకర్ చేసినప్పుడల్లా మధ్య మధ్యలో డాన్స్ చేసి చూపిస్తుంటారు అందరికి చిన్నప్పుడు కూచిపూడి పెళ్ళైన తర్వాత భరతనాట్యం భరత కాదమ్మా ఆవిడ అన్నది బాగా ఉండాలి భరతనాట్యం అన్నమాట అంటే భర్తతో కలిసి నాట్యం చేస్తుంది లేదు భర్తనే నాట్యం చేయించడం ఓకే అది కేవలం మాకు అబ్బినటువంటి ఒక కళ హి ఇస్ డాన్సింగ్ టు యువర్ ట్యూన్స్ క్యా బాత్ హై సుమా మీరు కూడా హైదరాబాద్లో చదువుకున్నారు కదా అవును సార్ ఇప్పుడు హైదరాబాద్ స్లాంగ్ వస్తుందా మీకు మాట్లాడేటప్పుడు అట్లయితే ఎట్లనైనా మాట్లాడతా నేను సమాజ్ చేసుకోవాలంతే దమాగుండాలి సమాజ్ చేసుకోనికి మంచి మాట్లాడదు మస్తు మాట్లాడతా నేను డైరెక్ట్ గా అనొచ్చు దమాక్ లేదని నాకు ఏం మాట్లాడుతున్నారు సారు అదే దమాక్ లేని వాడు అట్లా మాట్లాడొచ్చా మీరు అదే దమాక్ లేదు కదా మీరంటే మాకందరికి ఎంత ఇష్టమో ఎరకన మమ్మల్ని ఇట్లా పక్కన కూకోబెట్టి మీరు ఇట్లా షో చేస్తున్నారంటే ఎంత ఉండాలి మాకు కిస్మత్ కిస్మత్ లా ఉంది నాకు ఇట్లా కూకోవాలని మీ పక్కన గాడ్ బ్లెస్ యు ఐ టెల్ యు ప్రతి మాండలికానికి ఎంత అందం ఉంటుందో ఎవరు ప్రతి వాళ్ళు కూడా ఇది మా 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 డిస్ట్రిక్ట్లో ఉన్నదే కరెక్ట్ తెలుగు వాళ్ళు ఇట్ట మాట్లాడతారు వీళ్ళు ఇట్ట మాట్లాడతారు ప్రతి మాండలికానికి ఒక అందం ఉందండి చాలా అందం ఉంది భాష అమ్మ అయితే ఇవన్నీ కూడా శాఖోపశాఖలు అనమాట దాంట్లో నుంచి వచ్చినవి ఒక్కొక్క ఏరియాలో నాకు మా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా కావాలని వాళ్ళు నాతో మాట్లాడుతున్నప్పుడు మామూలు తెలుగు మాట్లాడతారు అరే ఒకసారి హైదరాబాద్ ఇది మాట్లాడారంటే కంటల్జిలేదన్నా అంటారు సడన్గా కంటల్జి అంటే నాలెడ్జ్ అట్ట కంటల్జి లేదన్నా అంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాళ్ళు పడికట్టు మాటల్ని సొంతం చేసేసుకున్నారన్నమాట అల్టిమేట్గా మన తెలుగులోనే కాదు అలాగే తమిళంలో మలయాళంలో హిందీలో ఒక్కొక్క ఏరియాకి వెళ్తే ఒక్కొక్క యాస ఉంటుంది బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ మీరు పర్ఫెక్ట్గా మాట్లాడారు చాలా పర్ఫెక్ట్గా మీకు మలయాళంలో కూడా అన్ని మాండలికాలు ఉంటాయి ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి ఏదైనా ఒకటి రెండు వినిపిస్తారా ഞങ്ങളിപ്പോൾ സംസാരിക്കുന്നത് പാലക്കാട് മലയാളമാണ് ഈ പാലക്കാട് മലയാളത്തിൽ കുറച്ച് തമിഴിൻ്റെ മിക്സിംഗ് ഉണ്ടാവും പിന്നെ തൃശ്ശൂർ മലയാളം എന്തെവിടെ പോണ ചേട്ടാ ഏ സുഖം തന്നെയോ എന്തെങ്കിലെ കാട്ടണ അതെടുത്തൊന്നും ഇങ്ങനെ ചാടൂ ఇదొక్క ఒక రకమైన స్లాంగ్ పాలకాడ్ స్లాంగ్ ఇలా డిఫరెంట్ స్లాంగ్స్ అక్కడ ఉన్నాయి ఇప్పుడు మీరు మాట్లాడారు చూసారా త్రిశూర్ అన్నది మీరు మాటలు గనక మార్చేస్తే దాంట్లో భాషను మార్చేస్తే పక్క గోదావరి తెలుగు ఏటటి వెళ్ళిపోతున్నారా ఏ కదండి పర్ఫెక్ట్ గా ఇలాగే ఉంటుంది గారు వద్దనే కదా ఇంతసేపు యాతన అమ్మ బాబోయ్ అది మీ పాటలో అయితే ఓకే గాని మా మాటల్లో ఓకే కాదు సుమి తమ్ముడు అన్నప్పుడు ఓకే కదా సుమా మళ్ళీ వచ్చేసారు తమ్ముడికి కానీ ఎంత బాగా పాడారో ఎంత ముద్దుగా పాడారో అందుకనే చిత్ర గారి సువ్వి సువ్వి సువ్వాలమ్మా సరిగమలతో మమ్మల్ని తీయగా రువ్వారమ్మా అక్కడ కూర్చొని మీరు కవిత్వాలు రాసుకొని వచ్చి గేయరచేతల ముందు మీ శీర్షికతో కార్యక్రమం చేస్తాం మేము తర్వాత నిజం చెప్పాలి సార్ సుమ పాటలు రామప్రసాద్ గారు గణేష్ గారు లేకపోతే నేను ఎందుకు సరిపోతాను చెప్పండి అవునమ్మా వాళ్ళు ఉండబట్టి మీరు కూడా పాటలు రాయడం మొదలెడుతున్నారు ఇప్పుడు అంటున్నాను అదే అదే వాళ్ళే నా గోస్ట్ రైటర్స్ తెలుగు రాదు కాబట్టి నేను తెలుగు చదివితే తను రాసుకునేదన్నమాట బుద్ధుందవు బుద్ధుందా ఓరోరి ఓ మూర్ఖుడా నీతోటి నాకెందుకు ఈ పాట అన్నట్టు చెప్పాను అనుకుంటే అది అలాగే రాసుకుని క్లీన్గా అలాగే పాడేదన్నమాట పాప తెలియదు దానికి నేను మళ్ళీ దానికి కొంచెం ఎక్స్ప్రెషన్ కావాలమ్మా దాంట్లో కొంచెం చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయంటే చాలా ముద్దుందా ఓరోరి ఓ మూర్ఖుడా అని అనుభవించి పాడేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అది అవతల వాళ్ళు కానీ వాళ్ళు కోపడకుండా నవ్వుతూ వచ్చారు అది గొప్ప విశేషం కదా అదే అది కానీ ఆ రోజు తర్వాత చిత్ర గారు ఇంక ఏ పాట అయినా సరే మీనింగ్ కనుక్కొని పాడుతున్నారేమో ఆహా నన్ను అసలు డిక్టేట్ చేయొద్దు అంటున్నారు ఆవిడ డోంట్ బీ మై డిక్టేటర్ ఐఎమ్ హిట్లర్ అంటున్నారు అప్పటి నుంచి ఆవిడ అందుకనే కోపం వచ్చి ఆవిడ తెలుగు నేర్చుకొని రాయడం కూడా నేర్చుకుంది ఇప్పుడు తెలుగు చదువుతుంది కూడా గొడవ లేదు కానీ ఆ కోపం ఆ కడుపు మంట ఆ కుతి అలాగే ఉండిపోయి నాకు మాత్రం మలయాళం నేర్పించలేదు అది అది వచ్చిన గొడవ పడిపించారా అలా అలాగే గొడవ లేదు అలా ఏం చెప్తే అల్లరి చేస్తారు ఏం చెప్పినా అల్లరి చేస్తారు ఓకే ఏంటన్నావమ్మా ఏం చెప్తే అలాగే చేస్తాడు ఏం చెప్తే అల్లరి చేస్తారు అల్లరి ఎంత తప్పక్కలే తెలుగులో చెప్తే చాలు ఓకే సార్ థ్యాంక్ యూ
ప్రతి రూపమా ప్రేమకే ప్రతి రూపమా నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతి రూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతి రూపమా